हेलो व्यूअर्स, वेलकम बैक टू मई चैनल ना पेर अशोक ने होम थिएटर गाइड वीडियो मन असल वीडियो प्रति वीडियो चपता एंकंटेसारे शूट वीडियोस अभी एव्रीडे अड्डा काबीटे रोज अन्नी वीडियो अड्डे अपड़की सो मेर अंत टाइम स्पेंड चूड़े डे बै डे वन बै वन वीडियो पड़ता सो मे चूसा वील्गा उ सीक्वे अने करक्ट उ सो काबी वीडियो स्टार्ट सोज वीडियो मनमुख मॉन्स्टर सबवूफर गुरी तेजना मॉन्स्टर सबवूफर अने चाल मंदी तेवे यह ब्रांड एवरू चूसी उ मैं इंडिया मैक्सीम 90-95% पीपल अने वाली ब्रांड अने ब्रांड एर्थक्वेक अंटे मन तेलुगुलो अर्थम भूकंपमने सो अदे अन्ट सबवूफर ब्रांड एर्थक्वेक चपेसा कदा इदेटने सबवूफर यह सबवूफर अने एर्थक्वेक रू रकाल सबवूफर्स उ प्रोफेशनल लेवल सबवूफर्स रेंडोदी कंज्यूमर लेवल सबवूफर्स प्रोफेशनल लेवल सबवूफर्स मन की अम्मरु मन एट्टी परिस्थितुल्लो एं चेसिना मन की प्रोफेशनल लेवल सबवूफर्स मन की दोरकवु एंदुकंटे आ प्रोफेशनल लेवल सबवूफर तीसुकोवाली अंटे ఏదర్ మనం సౌండ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో పని చేసి ఉండాలి అంటే సౌండ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ చిన్న చిన్నవి కాదన్నమాట చాలా పెద్దవి సపోజ్ డిటిఎస్ లో కానీ డాల్బీ లో కానీ లేకుంటే మార్వెల్ డిసి ఇలాంటి ఏదైనా మూవీస్కి సౌండ్ ఇంజనీర్గా కానీ లేదంటే ప్రొఫెషనల్ థియేటర్స్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంజనీర్స్ ఉంటారన్నమాట వాళ్ళకి కానీ పెద్ద 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 సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకే ఆ సబ్వూఫర్స్ ఇస్తారు వాళ్ళ ఐడి కార్డ్ జిరాక్స్ తీసుకునేసి సో మామూలుగా మనకు దొరికేటువన్నీ కన్జ్యూమర్ లెవెల్ సబ్వూఫర్స్ కన్జ్యూమర్ లెవెల్ ఎక్విప్మెంట్ అంతా సో ఈ కన్జ్యూమర్ లెవెల్ ఎక్విప్మెంట్కి దీనికి ప్రొఫెషనల్ లెవెల్ ఉండడానికి నేను మధ్యలో ఆ వీడియో మధ్యలో మీకు స్క్రీన్ షాట్ వేసి చూపిస్తాను ఏంటి తేడా అనేసి సో ఎనీవే ఈ సబ్వూఫర్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ సబ్వూఫర్ కాస్ట్ చెప్తాను ఎందుకంటే ప్రతి వీడియోలో నన్ను అడిగేది ఈ సబ్వూఫర్ని ఎక్కడ కొనాలి అంటే ఈ సబ్వూఫర్ కాదు ఏదైనా ఒక వస్తువు చూపిస్తే ఆ వస్తువుని ఎక్కడ తీసుకోవాలి లింక్ ఇవ్వండి అంటారు ప్లస్ డెమోస్ పెట్టండి అంటారు డెమోస్ నేను పెడుతున్నానండి యూట్యూబ్లో కాపీరైట్ పట్టుకుంటే నాకు వేరే ఆప్షన్ ఉండదు ఆ డెమోని తీసేయడం తప్ప సో యూట్యూబ్లోనే నేను మళ్ళీ వీడియో డిలీట్ చేయను యూట్యూబ్లోనే ట్రిమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ట్రిమ్ కొట్టగానే ఎక్కడి నుంచి ఎక్కడికైతే కాపీరైట్ వచ్చిందో అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఆ విధంగా నేను డెమోస్ పెడుతున్నాను మీకు రావట్లేదు ఇంకొకటి లింక్స్ పెట్టమంటున్నారు ఇలాంటి సబ్వూఫర్స్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ కానీ మీరు ఆన్లైన్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి వాటిని మనం అఫోర్డ్ చేయలేము సో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లోకల్ స్టోర్స్ ఉంటాయి లోకల్ స్టోర్స్లో లోకల్ డీలర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ మనకు 20-30% అమౌంట్ తక్కువలో దొరుకుతాయి ఇప్పుడు ఈ సబ్వూఫర్ కాస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4 lakhs 4 lakhs ఈ సబ్వూఫర్ ఒక్కదాని కాస్టే 4 lakhs ఇప్పుడు 4 lakhs మీరు ఆన్లైన్లో పెట్టి తీసుకోవడం కన్నా లోకల్ ఏదైనా డీలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు వచ్చేసి 3 lakhs 50,000 3 lakhs 30,000 అలా ఇస్తారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది సో అందుకనేసి లోకల్ డీలర్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర తీసుకోండి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అంతా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అంతా ఆన్లైన్లో తీసుకోవచ్చు 4 lakhs అనేది మీరు ఒకసారి ఆన్లైన్లో పేమెంట్ చేయాలన్నా కానీ మీ బ్యాంక్ యాక్సెప్టెన్సీ ఉండదు సో 4 lakhs అనే కాదు ఎంత 1 lakh రూపాయలు పైన దాటిందంటే కొన్ని కొన్ని వాటికి బ్యాంక్ యాక్సెప్టెన్సీలు ఉండవు 1 day డిలే అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండేదానికి లోకల్ డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్తాను నేను సో ఎనీవే ఈ ఎర్త్క్వేక్ సబ్వూఫర్ అనేది సీల్డ్ ఎన్క్లోజర్ దీనికి 2 drivers ఉంటాయి ఒకటి వచ్చేసి ప్యాసివ్ రేడియేటర్ సెకండ్ వచ్చేసి యాక్టివ్ డ్రైవర్ అంటే యాక్టివ్ డ్రైవర్ అంటే మనకి సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మనం పంపించినప్పుడు వర్క్ అయ్యేటువంటి డ్రైవర్ అన్నమాట రేడియేటర్ అంటే ఈ యాక్టివ్ డ్రైవర్కి సపోర్టివ్గా ఉంటుంది సో ఇది సీల్డ్ ఎన్క్లోజర్ మీరు చూస్తున్నారు గ్రిల్లు ఇది సో బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను హ్యాండ్ సో ఈ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అనేది సిల్కీ స్మూత్ క్లాత్ అండి ఇది మాత్రము ఎందుకంటే సబ్వూఫర్ కాస్టే మీరు విన్నారుగా ఇంకా ఆ కాస్ట్కి మంచిది ఇవ్వకపోతే ఎలా వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్స్ ఇస్తారు వాటికి సో ఇదన్నమాట తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి డ్రైవర్స్ గురించి చూసుకుందాం సో ఇక్కడ ఉన్నటువంటిది డ్రైవర్ వచ్చేసి యాక్టివ్ డ్రైవర్ ఇది 12 inch ఉంటుంది సో దీని యొక్క థంబింగ్ జస్ట్ నార్మల్గా అలా ట్యాప్ చేస్తే ఎంత డీప్ థంబింగ్ వస్తుందో ఒకసారి వినండి సో చాలా డీప్ థంబింగ్ ఉంటుంది ఎంత టైట్గా ఉంటుందంటే అంత టైట్గా ఉంటుంది ఇది సో ఇది యాక్టివ్ డ్రైవర్ దీన్ని టచ్ చేయట్లేదు వెనకాల ఇంకొకటి మాన్స్టర్ ఉంది ప్యాసివ్ రేడియేటర్ దాని గురించి చూద్దాం సో ఇక దీంట్లో ఉన్నటువంటి ఇన్పుట్ ఆప్షన్స్ అవుట్పుట్ ఆప్షన్స్ కూడా నేను చూపిస్తాను సో టెక్నికల్ డీటెయిల్స్గా మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 300 watts నుంచి డ్రైవ్ చేస్తుంది ఆల్మోస్ట్ 800 watts వరకు డ్రివెన్ చేయగలదు పవర్ తర్వాత వచ్చేసి 20 hertz బిలో వరకు వెళ్ళగలదు 22 నుంచి స్టార్ట్ అవుతుంది 20 hertz వరకు లో ఫ్రీక్వెన్సీ వెళ్ళగలదు 20 hertz అంటే ఇంకా ఎర్త్ షాటరింగ్ బేసే
సో ఎందుకంటే సీల్డ్ ఎన్క్లోజర్ ఇది. పోర్టెడ్ అంటే 24 నుంచి కూడా ఎర్త్ షాటరింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ బూమింగ్ ఎక్కువ ఉంటుంది. సో బూమింగ్నెస్కి ఆ క్లమ్జీనెస్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట సీల్డ్కి పోర్టెడ్కి. సో మ్యూజిక్ ఎవరన్నా వినాలనుకున్నా కానీ పర్ఫెక్ట్ ఒక సబ్వూఫర్ బేస్లో ఒక వేవింగ్ని చూడాలి అనుకుంటే మాత్రం సీల్డ్ ఎన్క్లోజర్సే. సో సీల్డ్ ఎన్క్లోజర్స్ ఆర్ ది బెస్ట్ సబ్వూఫర్స్ ఫర్ మ్యూజిక్ లిజనింగ్ అండ్ సో వేవింగ్ కోసం మాత్రం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రేడియేటర్ చూపిస్తాను మీకు, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ మళ్ళీ చూపిస్తాను. సో టూ సైడ్ ఫోమింగ్ అయితే ఇవ్వడం జరిగింది, టూ సైడ్ ఫోమింగ్ ఇచ్చారు, ఫోమింగ్ అంటున్నాను, టూ సైడ్స్ వచ్చేసి గ్రిల్స్ ఇచ్చారు, అన్నీ చాలా స్మూత్గా ఉండే గ్రిల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ప్యాసివ్ రేడియేటర్, ఇది కూడా 12 inch ఉంటుంది. ముందు పక్క యాక్టివ్ రేడియేటర్, వెనక పక్క ప్యాసివ్ రేడియేటర్. ఈ ప్యాసివ్ రేడియేటర్ అనేది బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. కావాలంటే నమ్మరా చూడండి. ఎంత కొట్టినా మన చేయి నొప్పి తీయాల్సింది తప్ప దీనికి ఎటువంటి పరిస్థితులు ఏమీ కాదు. ఇంకా నమ్మకం కుదరట్లేదా, చిన్న కొట్టాను అనుకుంటున్నారా? ఓకే ఇదిగోండి, ఇది దీని పవర్. ఇది దీని పవర్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్క్రూ వచ్చేసి మనకి, సో ఈ బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ని, ఈ మొత్తం రేడియేటర్ని సో ముందుకి వెనకలికి కదిలించేదానికి, ఇలా ఎక్స్కర్షన్ అయ్యేదానికి, ఎందుకంటే ఇది అంత టైట్గా ఉంటుందంటే అంత టైట్గా ఉంటుంది. ఒక యాక్టివ్ రేడియేటర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ యాక్టివ్ రేడియేటర్లో వచ్చేటువంటి పవర్ని తట్టుకునేదానికి, దీన్ని మూవ్ చేసేదానికి, సో నార్మల్గా వాయిస్ కాయిల్ అనేది దీనికి పనిచేయదు. ఎందుకంటే అంత టైట్గా ఉంటుంది, అంత హార్డ్గా ఉంటుంది మెటీరియల్, ఇది అంత హార్డ్గా ఉంటుంది సబ్వూఫర్ అనేది. దీన్ని ఇట్లా వంచ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వంగడానికి చాలా కష్టం తెలుసా, బలం ఎక్కువ యూజ్ చేయాలి. సో ఈ చీల ద్వారా ఒకటి బెజ్జం వేసేసి స్క్రూ చేసి ఉంటారు దీనికి. సో ఆ బెజ్జం వేసి స్క్రూ చేస్తేనే మాత్రమే ఇది డ్రివెన్ అవుతుంది ముందుకు వెనకలికి, ఎక్స్కర్షన్ అవుతుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అది ఈ సబ్బూఫర్లో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఏం రాస్తున్నారంటే ఎర్త్ కేక్ బార్న్ ఇన్ యూఎస్ఏ అని రాస్తున్నారు. ఇది ఎర్త్ కేక్ బార్న్ ఇన్ యూఎస్ఏ, ఇది యూఎస్ఏ ప్రోడక్ట్, యూఎస్ నుంచి తెప్పించుకున్నాం ఇండియాకి. సో మీకు డౌట్ ఉంటే వెనక పక్క పవర్ కన్జంప్షన్ వాటేజ్ కూడా చూపిస్తాము. సో సరే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పవర్ కన్జంప్షన్ యూనిట్కి వెళ్దాము, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. సో యూఎస్ నుంచి తెప్పించుకున్నాము అన్నాను కదా, ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి 120 watts 50 hertz అని రాస్తున్నారు. ఇంకా మీకు కనిపించకపోతే ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, 120 watts అని ఉంది, 60 hertz రీఫ్రెష్ రేట్లో ఉంది పవర్ కన్జంప్షన్ అనేది. సో ఇక్కడ ఫ్యూజ్ ఉంటుంది, ఇది 3-prong పవర్ కోడ్, అన్నిటికీ 2-prong ఉంటే ఇది దీనికి 3-prong ఉంది. ఎందుకంటే దీనికి ఉండేటువంటి పవర్ కూడా మనకి రిలయబుల్గా ఉండాలి, అందుకనేసి 3-prong ఇస్తారు, ఎర్త్ కూడా వస్తుంది కాబట్టి గ్రౌండ్. సో ఇంకా ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్లోకి వెళ్ళామనుకోండి ఇంకేం ఉండదు ఇటు పక్క. ఇంకా మీరు ఎర్త్ కేక్ అని చూడ, ఇక్కడ ఎర్త్ కేక్ సౌండ్స్ అని మీరు చూడొచ్చు. కొంచెం జూమ్ తగ్గించుకొని పైకి ఇన్పుట్ సిగ్నల్స్కి వెళ్ళామంటే ఇక్కడ మనకి లో లెవెల్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఆర్సీఏ లెఫ్ట్ అండ్ రైట్ ఇన్పుట్స్ రెండు ఉన్నాయి, దీనికి ఎల్ఎఫ్ఈ కనెక్షన్ ఇవ్వలేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇదర్ మనము ఇన్పుట్లో వచ్చేసి వైట్ కలర్లో ఎల్ఎఫ్ఈ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు 2 drivers డ్రైవ్ చేసుకోవాలనుకుంటే మామూలు సబ్బు ఫస్ట్ 2 drivers డ్రైవ్ చేసుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్ కనెక్షన్ ఇవ్వమని నేను చెప్పను.
కానీ దీంట్లో అయితే చెప్తాను పెట్టుకోవచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎల్ఎఫ్ఈకి వెళ్ళడమే బెటర్, ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద మాన్స్టర్స్ని ఎల్ఎఫ్ఈలో డ్రైవ్ చేస్తేనే దాని స్పీడ్నెస్ అర్థమవుతుంది. ఇక్కడ రిమోట్ అని రాస్తున్నారు. కొన్ని కొన్ని డివైజెస్కి మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టరు 3.5 mm జాక్ నుంచి అటుపక్క ముందు కానీ ఎక్కడో దగ్గర పెట్టుకునే దానికి ఇక్కడ నుంచి వైర్ పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ 3.5 mm జాక్ పెట్టేస్తే అక్కడ ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంటుంది. మనం ఏదైనా ఇన్పుట్ రిమోట్లో రిమోట్ కూడా ఇస్తారు ఇలాంటి సబ్వూఫర్స్కి. సో కొన్ని కొన్ని సబ్వూఫర్స్కి మొబైల్ అప్లికేషన్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ నుంచి ఇన్ఫ్రారెడ్ పెట్టుకోవచ్చు. ఇది వాల్యూమ్ నాబ్, ఇక్కడ వాల్యూమ్ నాబ్ పాయింట్స్ ఉన్నాయి, ఎంత వాల్యూమ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఎక్స్ ఓవర్ అంటే క్రాస్ ఓవర్ అనేసి 24 dB ప్లస్ ఆక్టన్ ఉంది. సో మనకి డెసిబల్స్ని పెంచుకునే దానికి క్రాస్ ఓవర్స్కు ఇది ఒక రకమైన డిఫరెంట్ టెక్నాలజీ. ఎలా అంటే, సో ఈ సీల్డ్ ఎన్క్లోజర్స్లో మనకి వేవింగ్ చాలా బాగా వస్తుంది. సో మనకి క్రాస్ ఓవర్ డిపెండెన్సీస్ మన రూమ్కి అడ్జస్ట్ చేసిన విధంగా పెంచుకోవచ్చు. క్రాస్ ఓవర్స్ పెంచుతున్న కొద్దీ మనకి డెసిబల్స్ అవుట్ కూడా పెరుగుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 3 dB అంటారు కదా, ఆ విధంగా ప్లస్ ఆర్ మైనస్ 3 dB ఎంత తగ్గించుకున్నా పెంచుకున్నా డెసిబల్స్ని హెడ్జెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత లో వెళ్ళాలంటే అన్ని డెసిబల్స్ మనం తగ్గించుకోవాలి, అంటే పెంచుకోవాలి వాల్యూమ్ పెరిగే కొద్దీ. సో ఎన్ని డెసిబల్స్ మనకి వాల్యూమ్ పెరిగినా కానీ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువలో ఉండేదానికి ఈ నాబ్ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఫేజ్ ఉంది. మామూలుగా అయితే ఫేజ్ వచ్చేసి 0 to 180 degrees ఉంటుంది, కానీ ఇక్కడ ఫేజ్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను దీన్ని మైనస్లో పెట్టాను అనుకోండి, సబ్వూఫర్ కోన్ ఇలా ఉన్నటువంటి కోన్ ఒక స్టెప్ వెనకలు జరుగుతుంది, వెనకలు జరిగి ఇలా జరుగుతుంది అనమాట, ఏంటి ఎక్స్కర్షన్. అదే ఇప్పుడు నేను ప్లస్లో పెట్టేశాను అనుకోండి దీన్ని, ఇది ఒక స్టెప్ ఇక్కడ ఉన్న సబ్వూఫర్ కొంచెం ముందుకు వస్తుంది, ముందుకు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మూమెంట్ అనేది. సో ఆ విధంగా ప్లస్ ఆర్ మైనస్లో వర్క్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రూమ్లో ఇది మైనస్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్, ఇక్కడ పవర్ ఇన్పుట్, పవర్ పెట్టిన తర్వాత సిగ్నల్ అనేది వెలుగుతుంది. దీనిపైన వచ్చేసి స్పీకర్ ఇన్పుట్స్ ఉంటాయి, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఉంటాయి. సో దీని పెద్దగా మనం యూజ్ చేయము, హై లెవెల్ ఇన్పుట్స్ అంటారు వీటిని. తర్వాత దీని మోడల్ నెంబర్ సూపర్ నోవా మార్క్ 5 MK-V, అంటే ఇది రోమన్ నెంబర్ 5, MK అంటే మార్క్ అనేసి, సూపర్ నోవా దీని మోడల్. సో ఇదన్నమాట కంప్లీట్ ఓవర్ వ్యూ ఎర్త్ కేక్ సబ్బూఫర్ గురించి. సో ఎర్త్ కేక్ సబ్బూఫర్స్ని చాలామంది చూడకపోవచ్చు మన ఛానల్లో. సో ఎర్త్ కేక్ సబ్బూఫర్స్ని మన ఇండియాలో చూపించడం ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. కాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఎవరన్నా చూపించి ఉంటే సంతోషము, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి బయటగా ఇలాంటి మాస్టర్ సబ్బూఫర్స్ కూడా మన ఇండియాలో వాడుతున్నారు అనేసి. సో ఇలాంటి సబ్బూఫర్స్ వాడేటువంటి మ్యూజిక్ లవర్స్ అండ్ మూవీ లవర్స్ ఉన్నారని అందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఎవరన్నా దీన్ని అఫోర్డ్ చేయగలిగి కొనుక్కోగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి వెరీ హ్యాపీ. సో ఇది ఎర్త్ కేక్ సబ్బూఫర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా నేను దీంట్లో ఏమైనా మిస్ అయ్యానా, మిస్ అయితే కామెంట్లలో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఇంతే, ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాము. సో దీనికి డెమో చూపించలేదు అని మీరు అనుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి డెమో అనేది సౌండ్ లేకుండా నేను పెట్టి వినిపిస్తాను. సో మీరేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే సౌండ్ పెట్టానంటే ఎక్కడో దగ్గర నాకు క్యాప్చర్ అవుతుంది, మళ్ళీ కాపీరైట్ పడుతుంది, పూర్తి డెమో డిలీట్ అయిపోతుంది. కనీసం ఆ ఫోన్ ఎక్స్కర్షన్ అన్న చూస్తారు మీరు హ్యాపీగా. సో నో నీడ్ టు వరీ, డెమో ప్లే చేస్తుంటాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ చూస్తుంది మై నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్. Welcome to IMAX, the world's most immersive movie experience. Powered by a combination of the most advanced technology, we'll take you from the edge of your seat to the edge of reality. Enjoy crystal clear images and colors so intense they will take your breath away. In specially designed theaters that bring you closer to the movies you love. Huge panoramic screens that allow you to escape into your favorite movie scenes. That will surround you from here. Here. And here. We can take you from a pin drop to the thunder of a jet engine. So, sit back. And get ready to enjoy an unparalleled experience. IMAX. Never compromise. To IMAX.
the world's most immersive movie experience. Powered by a combination of the most advanced technology, we'll take you from the edge of your seat to the edge of reality. Enjoy crystal clear images and colors so intense they will take your breath away. In specially designed theaters that bring you closer to the movies you love. Panoramic screens that allow you to escape into your favorite movie scenes. And immersive sound that will surround you from here. Here. And here. We can take you from a pin drop to the thunder of a jet engine. Sit back and get ready to enjoy an unparalleled movie experience. Yeah, come in, come in.